వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుత రోజుల్లో హ్యారీ పోటర్ సినిమా చూడని పిల్లలు లేదా పుస్తకం చదవని పిల్లలు తక్కువే ఉంటారు. ఆ కథ సృష్టించిన వ్యక్తి బ్రిటిష్ రచయిత్రి జేకే రౌలింగ్. ఈవిడ రచించిన 7 కాల్పనిక పుస్తకాలే హ్యారీ పోటర్ నవలలు. ఈ పుస్తకాలు యువ వాంతికుడైన హ్యారీ పోటర్ రాన్ విస్లే మరియు హెర్మైన్లీ గ్రెయిన్జర్లతో హోగ్వార్డ్స్ స్కూల్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అండ్ విజ్రాటీలో తన స్నేహితులతో కలిసి చేసిన సాహసాల గురించిన కథలు చెబుతాయి. దీనిలో ముఖ్య కథాంశం మాంత్రిక లోకం అంతటిని జయించి మాయలు తెలియని ప్రజలని తన వశం చేసుకోవాలనే తపనతో హ్యారీ తల్లిదండ్రులను చంపిన లార్డ్ వోల్డెమార్ట్ అనే దుష్ట మాంత్రికుడితో హ్యారీ జరిపిన పోరాటానికి సంబంధించింది. ఈ పుస్తకాల క్రమం ఆధారంగా చాలా విజయవంతమైన చిత్రాలు, వీడియో ఆటలు, వాణిజ్య వస్తువులు వచ్చాయి. మొదటి నవల 1997 విడుదలైనప్పటి నుంచి ఆ పుస్తకాలు ప్రపంచమంతటా బహుళ ప్రాచుర్యాన్ని, ప్రశంసలను, వాణిజ్యపరమైన విజయాన్ని సాధించాయి. ఈ పుస్తకాలు 67 భాషల్లో అనువదించ పడ్డాయి. అలాంటి రచయిత రౌలింగ్ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జోయన్ రౌలింగ్ సుప్రసిద్ధి బ్రిటిష్ నవల రచయిత, పాపులర్ హ్యారీ పోటర్ ఫాంటసీ సిరీస్ రాసిందే, పరోపకారి, చిత్ర నిర్మాత, టెలివిజన్ నిర్మాత, అలాగే కథా రచయిత. హ్యారీ పోటర్ పుస్తకాలు పలు అవార్డులను గెలుచుకున్నాయి. 500 మిలియన్ కంటే ఎక్కువ కాపీలు అమ్ముడయ్యాయి. ఇవి చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన పుస్తక శ్రేణిగా నిలిచాయి. 1990 ఆమె వివాహం విఫలమై నిరుద్యోగం, పేదరికంతో బాధపడుతూ నెలల పాపను పోషించలేక డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకుంది. ఆ సమయంలో స్కాట్లాండ్ లోని ఈడెన్బర్గ్ లో ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ వృత్తిపై ఆధారపడుతూ ఆమె హ్యారీ పోటర్ అండ్ ది ఫిలాసఫర్ స్టోన్ పుస్తకాన్ని కాఫీ షాప్ లో కూర్చొని రాశారు. బ్లూమ్స్బరీ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు హ్యారీ పోటర్ మాన్యుస్క్రిప్ట్ ను పబ్లిష్ చేయడానికి ముందు 12 ప్రచురణ సంస్థలచే తిరస్కరించబడింది. జూన్ 26, 1997 హ్యారీ పోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ పుస్తకం యునైటెడ్ కింగ్డమ్ లో విడుదలైంది. ఇది సెప్టెంబర్ 1998 యునైటెడ్ స్టేట్స్ లో ప్రచురించబడింది. హ్యారీ పోటర్ నవలా సిరీస్ సక్సెస్ తో రోలింగ్ 5 ఏళ్లలో నిరుద్యోగి నుండి మల్టీ మిలీనియర్ గా ఎదిగారు. బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ ఆమెకు ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డు ప్రదానం చేశారు. 2004 ఫోర్బ్స్ రోలింగ్ ను బిలీనియర్ అయిన మొదటి మహిళ రచయితగా పేర్కొంది. అలాగే ప్రపంచంలో 1062 ధనవంతురాలుగా పేర్కొంది. జూలై 21, 2007 హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హోలోస్ అనే 7వ చివరి పుస్తకం యునైటెడ్ స్టేట్స్ లో రిలీజ్ అయింది. మొదటి 24 గంటల్లో 8.3 మిలియన్ కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించింది. రాబర్ట్ గల్ప్రీత్ అనే కలం పేరుతో రోలింగ్ ఒక క్రైమ్ నవలను కూడా విడుదల చేశారు. 2001 జేకే రౌలింగ్ నీల్ మూర్రేను వివాహం చేసుకున్నారు. ఆమెకు 2 పిల్లలు డేవిడ్ మరియు ముఖేంజీ ఉన్నారు. మొదటి వివాహం ద్వారా ఇంకో కూతురు కూడా ఉంది.